ప్రతి సిరీస్ కి సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ. ఇలానే మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేడీవీ ప్రసాద్ ఛానల్. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నైట్ మోటివేషన్ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే పక్కన పనులు చేయి చూసి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మన మనం చేయక ఇంతకు మించి ఏముంది ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మన ప్రపంచం అంతా. నువ్వేంట్రా సెలూన్కి వెళ్ళొస్తే ఎవడైనా బొచ్చు తగ్గించుకొని వస్తాడు, బొచ్చు పీకేసిన కోళ్ళు తయారొచ్చావేంటి? నేను 0.1 లో ట్రిమ్ చేయమన్నాను రా, ఆడే నీకున్నది 4 గంటలే కదా అని మొత్తం తీసేశాడు. మొత్తానికి గొప్ప పనివంతుడి దగ్గరికి వెళ్ళావన్నమాట. ఏదైతే అయింది కానీ నేను చూస్తుంటే మనం 10వ తరగతిలో చేసిన చిలిపాలు గుర్తొస్తున్నారా? మరే స్కూల్ డేస్ చాలా బాగుండేవరా, కాలేజ్ డేస్ కూడా పర్లేదనుకో. మనం కాలేజీలో ఉన్నప్పుడు క్లాసులు ఎక్కడ ఏడిసావరా? అయితే గ్రౌండ్లో, లేదంటే విజయచిత్ర సినిమా థియేటర్లో, ఉమెన్స్ కాలేజీ దగ్గర, మరీ బోర్ కొట్టేసిందంటే బస్టాండ్లో. అవునరా, ఆ బస్టాండ్ చాలా కలర్ఫుల్గా ఉండేది. ఎంతైనా ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజే రా. కానీ ఇప్పుడు కొన్ని ఉమెన్స్ కాలేజీలు అంత అందంగా లేవురా, పాప అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రైవేట్ కాలేజీలు లక్షలు ఫీజులు తీసుకోవడం, అమ్మాయిలు తీసుకెళ్లి గాలి వెలుతురు లేని ప్లేస్లో పడేసి చదువు అని వాళ్ళు రుద్దడం, ఫుడ్ సరిగ్గా లేక వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నారా, కొందరైతే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడట్లేదు. అవును మావా, ఈ మధ్యన మా బాబాయ్ వాళ్ళ చిన్న కూతురు కూడా ఇలానే జరిగింది. ఆ అమ్మాయిని వేరే కాలేజీలో జాయిన్ చేశారనుకో. ఆయన పేరెంట్స్కి బుద్ధి ఉండాలిరా, కాలేజీకి వచ్చిన ర్యాంకులను చూసి వాళ్ళని తీసుకెళ్ళి అందులో పడేయడమేనా? వాళ్ళని ఎలాంటి ప్లేసుల్లో ఉంచుతున్నారు, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, ఇలాంటివి ఏమి కొనుక్కోక్కర్లేదా? వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే మావా, మా కూతురు అక్కడ అన్ని ఫెసిలిటీస్తో బాగానే ఉంది, బాగా చదువుతుంది అనుకుంటారు, కానీ లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా. అమ్మాయిలకి ఎక్కడా భద్రత ఉండట్లేదురా, కనీసం చదువుకున్న ప్లేస్ లో కూడా ఉండకపోతే ఎలారా? సరేలే, ఇలాంటి మనం అనుకున్నంత మాత్రం మారుతాయా? మారాలరా, చదువుకున్న రోజుల్లో వాళ్ళ మీద భారం పెంచే కాలేజీల కంటే భవిష్యత్తు మీద భరోసా ఇచ్చే కాలేజీలో చేర్పించాలి. అమ్మా నాన్నలకి ఈ విషయం అర్థం కావాలరా, నా కూతురునైతే ఇలాంటి కాలేజీలో జాయిన్ చేయను రోయ్. ఓహో, నీ కూతురని ఫిక్స్ అయిపోయావా? మరి శృతి లాంటి కళ్ళు, నాలాంటి తెలివితేటలు వచ్చినానుకో, ఏలేస్తుంది. ఏమైనా తేడా వచ్చిందనుకో, శృతి నిన్ను ఆఫీస్ నుంచి ఎలాస్తుంది. నిన్ను కొట్టాలన్నా చిన్నపిల్లడని ఫీలింగ్ వస్తుందిరా కుర్ర కుంక. వెళ్ళి రైస్ పెట్టి మెక్కుదాం. సరే మావ. హే, ఈ ఆఫీస్ మొత్తంలో నీదే బెస్ట్ మసాజ్ రా, ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ ఇవ్వాలరా నీకు. అవునా, పైసలు ఇస్తారా అన్న? లేదురా, అవార్డు ఇస్తారు. అవార్డా? గోల్డా సిల్వరా? అవార్డుని ఎలిమెంట్స్తో పోల్చకరా, ఎథిక్స్తో పోల్చు. నాకు ప్లాస్టిక్ తెలుసు, పాలిటిక్స్ తెలుసు, ఈ ఎథిక్స్ ఏందనా? సాఫ్ట్గా జోబులు కత్తిరించుకోండి, తీసుకొచ్చి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పడేస్తే ఇలాగే ఉంటుంది. అన్నా, నేను దొంగనని ఎలా కనిపెట్టారు? నిన్న నా సెంట్ బాటిల్ దొబ్బుకుపోయావు. నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నావు కదనా? ముక్కు మూసుకోలేదు కదరా. ఓ, అయినా బుద్ధునాడు ఎవడైనా నా దగ్గరే సెంట్ బాటిల్ కొట్టేసి అదే సెంటు కొట్టుకుని వస్తాడరా? సారీ అన్న. ఏం పర్లేదు, నేను ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తా. అన్నా, ఎవడరాడు పనికిమాలిన సెంట్ కొట్టుకొని వచ్చాడు, ముక్కు పగిలిపోతుంది. చేసే. ఓ మీరా, సారీ, చెప్పండి. ఏం చేస్తున్నావు? యాజ్ యూజువల్ ఆలోచిస్తున్నావు. ఇది నా కార్పొరేట్ ఆఫీసే, నీ మసాజ్ పార్లరో నాకు అర్థం కావట్లేదు. ఎంప్లాయీస్ చేత ఏం చేస్తున్నావు? ఆఫీస్లో పనిచేసే వాళ్ళు 10 మంది అయితే ఆడుకు దొబ్బే వాళ్ళు 20 మంది, ఏదో ఒక పని చేయించుకోవాలి కదా, అందుకే. అలా నీ పనులు చేయించుకుంటావా? సాలరీ ఊరికే ఇవ్వకూడదు కదా, ఏదో ఒక పని చేయించుకోవాలి, అలానే ఏదో ఒక పని ఇస్తున్నాను. కావాలంటే చెప్పండి, మీకు మసాజ్ సెట్ చేస్తా. వాళ్ళు పని చేయకపోతే చేయించుకునే బాధ్యత నీది. ఇది మరీ బాగుంది, చనువిచ్చేది మీరు, సావగొట్టేది నన్ను. బ్యాడ్ నేమ్ నాకు, గుడ్ నేమ్ మీకా? ఎనఫ్. నేను ముంబై వెళ్తున్నాను, ఈ మంత్ ఆఫీసులోని ఎంప్లాయీస్ అందరి వర్క్ రిపోర్ట్ ఫిల్ అయి ఉండాలి, లేదంటే నీ జాతకం మారిపోద్ది. అర్థమైందా? అడుగు దొబ్బేదాలు సాగు కొట్టేది నన్ను, ఏట్రా నాకు ఇది. నమస్తే. రే జేడి, ఆఫీస్లో దుకాణం పెట్టేవేంట్రా? ఏంటనుకున్నావు ఇది? పింక్ వాట్కా? ఇది అది కాదు, ఆక్వాటిన్ ప్రోటీన్ వాటర్. ఆక్వాటిన్ ప్రోటీన్ వాటరా? అంటే ఏంటి? ఇది విటమిన్ అండ్ మినరల్స్తో ఫుల్ బూస్ట్. ఇది వర్కౌట్ అండ్ ఎనర్జీకి పర్ఫెక్ట్ హైడ్రేషన్. నాకు కూడా కావాలి ఇది. వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయి. ఏమర్థం కావట్లేదు, ఏంటో
ఐ మిస్సింగ్ మై హోమ్ టౌన్ రా జేడి. ఏంటో సడన్ గా ఊరి మీద అంత ప్రేమ? మందు బ్రాండ్లు మారిపోయాయి మావా. ఏంటి? అవును మావా, మళ్ళీ ఒరిజినల్ బ్రాండ్స్ తో మన వైన్ షాపులు కలకలలాడిపోతున్నాయి. నిజమా? నిజం మావా, మ్యాన్షన్ హౌస్ మీద ఒట్టు. ఆహా, ఎంత చల్లని మాట చెప్పావురా సాయిరా. సోనీ గారు, సోనీ గారు. ఏంటి? నాకు 4 రోజులు లీవ్ కావాలండి. నాకు కూడా. ముందడిగింది నేను, మందిప్పిస్తా అంది నేను. ఇద్దరికి కలిపి 4 రోజులు లీవ్ కావాలండి. ఎందుకు ఇద్దరికి ఒకటేసారి? మా పెరట్లో గేది నిందండి. వాట్? దానికి నువ్వేం చేస్తావు? మన ఇంట్లో ఆడపిల్ల బిడ్డని కంటే చూడడానికి వెళ్ళొద్దండి. మరి నీకెందుకు లీవ్ కావాలి? వాళ్ళ పెరట్లో గేది అనడం కారణం మాదొండపోతే మనం వియంకులం అయితే. ఎస్, బాగా క్యాచ్ చేసావురా. నీ ట్రైనింగే. దున్న పోతుల్లా ఉన్నారు, సిగ్గులేదా ఇలాంటి రీజన్స్ చెప్పడానికి? మరి మందు తాగి 4 రోజులు పడిపోతామంటే మీరు లీవ్ ఇస్తారా? అక్షయ్ చూసుకొని మీరు బాగా రెచ్చిపోతున్నారు, లీవ్ ఇచ్చే సమస్య లేదు. నేను అర్జెంట్ గా అక్షయ్తో మాట్లాడాలి. లేడు. ఎప్పుడు వస్తాడు? రాడు. ఎలా మాట్లాడాలి? మాట్లాడొద్దు, ఈ మంత్ అక్షయ్ ఉండడు. అఘోరాల దగ్గరికి వెళ్ళాడా? అంతరిక్షానికి వెళ్ళాడు. నీకు అవసరమా? నీకు లీవ్ కావాలంటే నీ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేయి, అప్పుడు ఆలోచిద్దాం. ఏంటి కంప్లీట్ చేసేది? లెక్చరర్ చెప్పాల్సిన సబ్జెక్ట్ ని సగం సగం సబ్జెక్ట్ తెలిసిన జూనియర్ లెక్చరర్ చేత చెప్పిస్తున్నట్టు ఉంది. వీడు క్లాస్ చెప్తుంటే. ఏంది బ్రో అంత మాట అన్నావు? మరి నువ్వు ఆగరా. ఏదైనా ఎక్స్పీరియన్స్డ్ టాలెంట్ ఉన్న పర్సన్ వచ్చి చెప్తే కొంచెం బాగుంటుంది కదా. నన్ను చెప్పమంటావా? మీరు చెప్తే ఉన్నది కూడా పోద్ది. అంటే మీరంటే నాకు భయం కదా. శృతి లాంటి టాలెంటెడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే బాగుంటుంది నా ఉద్దేశం. అవునా సుప్రియా? యా సోనీ, జేడీవీకి ట్రైనింగ్ పార్ట్ ఇప్పటి నుంచి నువ్వే చూసుకో. నేను శృతిని అడిగాను. నేను సుప్రియాని ఇస్తున్నాను. బట్ వై? శృతి కంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ టాలెంటెడ్. ఓకేనా? బాగా బలుపు. ఇంకా సొల్లు కబుర్ లాపి పని చూడండి. దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ ఆడి జాతకం అంతా గండాలేరా. జేడీవీ గారు. చెప్పండి సుప్రియా గారు. ఇంకా మొదలెడదామా? ష్యూర్. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలవడం అంటే ఇదేనేమో అండి. దేవుడు ఏది ఊరికే తలుచుకోడండి, దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అంతే అంటారా? అంతే. సరే కానివ్వండి. సెల్ఫీ ఎందుకు? మన ట్రైనింగ్ పీరియడ్ లో ఫస్ట్ డే కదా, ఊరికే గుర్తు కోసం. మీరేంటో మీ విధానాలు ఏంటో నాకేం అర్థం కావట్లేదండి. మీరు చాలా మంచివారండి. ఎందుకలా అనిపించింది? నాకు వినడం ఇంట్రెస్ట్ లేదని తెలిసినా నేను నేర్చుకోవాలని చాలా ఓపిక్గా చెప్తున్నారు. నిద్ర వస్తుంటే కాఫీ కూడా తెచ్చిస్తున్నారు. ఇదే ప్రాసెస్ కనుక మా ప్రవీణ్ గారు కంటిన్యూ చేస్తుంటే ఈ పాటికి నేను ఏజేసీ పొజిషన్కో లేకపోతే సోనీ పొజిషన్కి ఎదిగేవాడిని. మీ నవ్వు చాలా బాగుంటుందండి, స్వచ్ఛమైన ఆవుపాల మీద మేగళ్ళ. అంటే ఫ్లర్టింగ్ కాదండి, కాంప్లిమెంటే. థ్యాంక్ యూ. అమ్మాయిలు కాంప్లిమెంట్ ఇవ్వడం నాకు అలవాటండి, దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అయ్యో లేదండి. అయినా సరే మీ క్లారిటీ కోసం ఒక విషయం చెప్తానండి. మనం మనమని చెప్తున్నాను కాబట్టి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. తప్పకుండా. నా మనసులో ఆల్రెడీ వేరే అమ్మాయి ఉందండి, తను మీకు కూడా తెలుసు. ఎవరు? మళ్ళీ మీరు ఎవరికి చెప్పకూడదు. చెప్పను. మన శృతి గారండి. ఓ, ఐ
అదిగో తన మాటల్లోనే వచ్చేసింది. నేను ఇప్పుడు వస్తానండి. హాయ్ గాయ్స్, నేను ఒక డౌట్ అడగడానికి వీడియో చేస్తున్నాను. మనకి ఈ మధ్య పరిచయమైన వ్యక్తి వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాడని తెలిసి దానివల్ల మన కళ్ళలో నీళ్లు తిరిగితే ఆ ఫీలింగ్కి అర్థమేంటి? అది బాధ లేక జలసియా లేక ప్రేమ? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. బాయ్. ఏంట్రీ ఇది స్వీట్ బాక్సు? పటేల్ కాకి బేసన్ లడ్డు, సూపర్ ఉంటుంది. ఒరే, నాకు కూడా ఒక బాక్స్ ఆర్డర్ పెట్టరా? నీకు కూడా కావాలా? డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఆర్డర్ పెట్టుకో. బుచ్చు పికిసిన కోడిగా ఎక్స్ట్రా లిక్విడ్ అయిపోయినారు నీకు. శృతి గారు పొద్దున్నే అసలు పలకరించలేదు, పైగా చిరాగ్గా కూడా ఉన్నారు. ఏమైనా డేట్ టైమా? నన్ను డేట్కి టైం అడుగుతున్నాడు. డేట్కి అడిగాడా? కొంచెం పరిచయమైనంత మాత్రాన డేట్కి అడిగేస్తారా? ఫ్రెండ్లీగా మాట్లాడితే ప్రపోజ్ చేసేస్తారా? ఇంకా మనం ప్రపోజ్ చేసాం కాదు. ఏంటి చిచ్చి, అసలు అంత ఇమ్మెచ్యూర్గా ఎలా బిహేవ్ చేస్తారండి? కొంచెం పరిచయమైనంత మాత్రాన ప్రపోజ్ చేసేస్తారా? అదే కదా ఈడియట్. ఎవడాడు? స్టూపిడ్. ఎవడాడు? కొంచెం కూడా బుద్ధి లేదా? ఏమండి మీరు నన్ను తిడుతున్నట్టుంది. నోనో, మిమ్మల్ని కాదు వాణ్ణి. ఎవడాడు? ఏంటి లైవ్ చేస్తావా? ఆల్రెడీ వాడు ఏడుస్తున్నాడు, వాడు ఏడిపి ఇప్పుడు ప్రపంచం అంతా తెలియాలా? సారీ. ఒరే బాబు, టిష్యూ డబ్బా అంతా అయిపోగొట్టేలా ఉన్నావు, ఆపరా. ఒరే కామరాజు, నీకెంత కండకావరు ఉంటే శృతికి ప్రపోజ్ చేస్తావరా? ప్రపోజా? డేట్కి అడిగితేనే దవడ పగిలేలా కొట్టింది. ఓ కొట్టిందా, అయితే పర్లేదు. ఇంకోసారి డేట్ ఇవ్వు, నా లవ్కి రేటింగ్ ఇవ్వు అని శృతి గారు వెనకాల పడ్డావే అనుకో, నీకు కూడా రియాకి పట్టిన గతే పడుతుంది. రియా ఎవరు? డామినిస్ డాక్టర్. డామిని ఎవరు? రియాస్ మదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? మదర్ అండ్ డాక్టర్. ఏ ఆపండి, సోషల్ మీడియా సంతంత ఇక్కడే ఉంది. ఒరే కామరాజు, ఒక్కొక్కసారి శృతి జోలికి రాకు. అది చెప్పడానికి నువ్వెవరు? తోటి ఉద్యోగిని, ఆడవాళ్ళకి అండగా నిలిచే స్నేహితుణ్ణి. ఇప్పుడు నేనేం చెప్పు? అవునరా, నేను కూడా ఇష్టపడుతున్నాను, అనవసరంగా మధ్యలోకి రాకు. అంటే 100,000 రూపాయలు శాలరీ నీకే, నేను ప్రేమించిన అమ్మాయి కూడా నీకే, రేపు నేను ట్రై చేస్తున్న టీఎల్ పొజిషన్కి ఎసరు పెట్టేలా ఉన్నావే. అది నా లిస్టులో లేదురా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా రాసుకుంటాను. నువ్వు శృతి ఎలా కలుస్తారో నేను కూడా చూస్తా. చూడు, మన ఛానల్లోనే వస్తుంది. అయినా నీకు ముందే చెప్పాను కదరా ఒకటి పడే అడొద్దని. నా ఇష్టం, నేను ఏడుస్తా. ఏడ్చేవాడికి నీకెందుకురా లవ్. ఇంకాపని జైడివి గారు, ఆల్రెడీ ఇష్టపడిన అమ్మాయి చీకొట్టిందని ఏడుస్తుంటే మీకు మనసు ఉంటే ఓదార్చండి, అంతేగాని ఇలా తక్కువ చేసి మాట్లాడకండి. అది కాదండి, నేనేదో ఫ్లోలో వచ్చే మాటలు చాలా ఫోర్స్ఫుల్ గా ఉంటాయి జైడివి గారు, ఆయనకు కూడా మనసు ఉంటుంది కదా. అయినా మీరు చాలా మంచి మనిషి అనుకున్నాను, మీరు కూడా మామూలు మనిషే. నేను అంత బ్యాడ్గా మాట్లాడానా? నువ్వు ఆ లాస్ట్ డైలాగ్ అనకుండా ఉండాల్సింది మావా. నేనేం చేయనురా, రఘురామ్ గడు రా, అదే మన రైటర్ గడు, లెంత్ ఉండాలని ఓ రాసేస్తున్నాడు. ఒరే నువ్వు ఏడకరా బాబు. ఏడకపోతే శృతి నాతో మాట్లాడుతుందా? ఏడిస్తే మాట్లాడుతుందా? వదిలే, శృతి కాకపోతే సోనీ. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? సోనీ ఒప్పుకుంటుందంటావా? నిన్ను కొట్టడంలో తప్పేలేదురా. ఆవిడేంట్రా అంత ఎమోషనల్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? కూర్చో, పని చేసుకో. కోపం వస్తే అబ్బాయిలు తినడమ్మా అనేస్తారు, అమ్మాయిలు మాత్రం ఐస్ క్రీమ్లు తినేస్తారు. సుప్రియ గారు, వాడికి సారీ చెప్పినా అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదండి. ఇది మరీ బాగుందండి, కొట్టింది ఆవిడ, కొట్టించుకుందాడు, మధ్యలో నాకే ఎదురు దెబ్బలేంటి?
కోపంలో ఉన్నప్పుడు క్యూట్గా ఉంటారని ఎవరైనా చెప్పారా? శ్వాసను కంట్రోల్ చేయొచ్చు కానీ మీలా స్మైల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమండి బాబు. నాకైతే రాదు. మీరెక్కడ నేర్చుకున్నారు? అమ్మయ్యా, ఇప్పటిదాకా శృతిని కూడా ఇంతలా బతిమాలలేదండి. నా మీద చిన్నప్పటి నుంచి మా అమ్మ తప్ప వేరే ఏ అమ్మాయి ఇంతలా అరలేదండి. అలా అరిచే అమ్మాయి నాకు ఫ్రెండ్గా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. మీరు దొరికారు. ఫ్రెండ్స్, నాతో ఫ్రెండ్షిప్ ఇష్టం లేదంటే చెప్పండి, సోనీ దగ్గరికి వెళ్ళి అడుగుతా. ఆ అమ్మాయి అయితే తిట్టడం ఏంటి, కొట్టేది కూడాను. गणपति वाले दीवाने उसे माटे की पार्टी ना थी. Be better, be bold. Be you.